राष्ट्र कार्यदर्शी वर्ग सभ्युडिगा प्रजा పోరాటాలు నిర్వహించి నాలుగు సార్లు ఎమ్మెల్యేలుగా ప్రజా ఉద్యమాలు కార్యక్రమ ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి మల్లేష్ గారు గత 14 రోజుల నుంచి కూడా అనారోగ్యానికి గురై హైదరాబాద్ హాస్పిటల్లో తుది శ్వాసను తీసుకోవడం జరిగింది. వామపక్ష ఉద్యమాలకు ప్రజా ఉద్యమాలకు కార్మిక ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి మల్లేష్ గారు ఒక పెద్దన్న పాత్రను ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ సహకారంలో కూడా తన వంతు పాత్రను పోషించినటువంటి వారు ఈరోజు చేపకపోవడం అనేది భారత కమ్యూనిస్టు అలాగే ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి పెద్దన్న పాత్ర పోషించినటువంటి మల్లేష్ గారు నోటును తీర్చడం చాలా కష్టతరం. అయితే తను నిలిచినటువంటి ఆశ గడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి తుది శ్వాస వరకు పోరాడినటువంటి ఆయన ఆశయాలను నిలబెట్టడం కోసం ఆయన అడుగుజాడల్లో నడుస్తాం. అదే పద్ధతులలో మా ప్రయాణం కొనసాగుతుంది. కమ్యూనిస్టు పార్టీ క్రియాశీలక పాత్రను పోషించినటువంటి మల్లేష్ గారి ఆశయ సాధన తప్పనిసరిగా మా వంతు పాత్రను పోషించడం.